टी कांग्रेस जूम मीटिंग को डुम्मा कोट्टारु जग्गारेड्डी उदय टीपीसीसी चीफ रेवंत रेड्डी पै हाट कामेंट्लु चेशारु दीनिपै जग्गारेड्डी की फोन चेशारु एसीसी कार्यदर्शी जावेद पार्टी नेतलपै चेसिन व्याख्यलपै आरा तीशारु मर्री शशिधर रेड्डी पार्टी वीडडानिकि पूर्ति बाध्यत रेवंत रेड्डी बट्टिदेनन्न व्याख्यलपै विवरण कोर्नट्टु समाचारं मर्री शशिधर रेड्डी गारु बीजेपी लो पोत्रो लेदो तेलुगुदानि मीडियालो वस्तुन्नदि अदि अंटू जरुगुते चाला बाधाकरमु అదే నిజమైతే చాలా బాధాకరము అది పార్టీకి నష్టం చేస్తాయి ఇది గాని పిసిసి ఎగ్జిక్యూటివ్ గమనించకపోతే పార్టీ చాలా నష్టపోతది మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా పార్టీని నడుచుకుంటూ పోతుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదు మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి पार्टी की चला नष्ट कल दाखिल पूर्ति बाध्यता पीसीसी सीएलपी बटे दाखिल पूर्ति बाध्यता वह मर्री शशिधर रेड्डी गारु बीजेपी पोत्रो लेदो मीडिया वस्तुन्नदि अदि अंटू जरुगुते चाला बाधाकरमु अदे निजमैते चाला बाधाकरमु अदि पार्टी की नष्ट चेस्तायि इदि गानि पीसीसी एग्जिक्यूटिव गमनिंचकपोते पार्टी चाला नष्टपोतदि మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా పార్టీని నడుచుకుంటూ పోతుంటే పార్టీకి చాలా నష్టం కలుగుతది దానికి పూర్తి బాధ్యత పిసిసి సిఎల్పి టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు జగ్గారెడ్డి ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్లు చేశారు ఆయన దీనిపై జగ్గారెడ్డికి ఫోన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి జావేద్ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆరాపిస్తారు మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వీడడానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి బట్టియే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై వివరణ కోరినట్టుగా సమాచారం టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కు డుమ్మా కొట్టేశారు జగ్గారెడ్డి ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు దీనిపై జగ్గారెడ్డికి ఫోన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి జావేద్ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వీడడానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి బట్టిదేనంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై వివరణ కోరినట్టుగా సమాచారం జూమ్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు బీజేపీ టిఆర్ఎస్ విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలనుకుంటున్నట్టుగా మండిపడ్డారు పోల్ పోలరైజేషన్ కోసం బీజేపీ టిఆర్ఎస్ చేస్తున్న డ్రామాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు ఎల్లుండి నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మండల కేంద్రాలు కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేయాలని నిర్ణయించారు అలాగే ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల దీక్ష చేపట్టాలని డిసైడ్ చేశారు కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చారి ఈ మీటింగ్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి చారి कांग्रेस पार्टी की संबंधी सीनियर नायक कोमे जूम जूम सवेश सीएलपी नेता बट्टी विक्रमार्क माजी पीसीसी चीफ उत्तम कुमार रेड्डी रेवंत रेड्डी अध्यक्षतना पीएससी सभ्युंत सवेशा की हाजर मध्याहन रेवंत रेड्डी अलागे पीसीसी नायकत्व मीद विमर्शन जग्गारेड्डी सवेशा की डुम्मा कोट्टारु अयिते राष्ट्रंलो प्रधानंगा बीजेपी टीआरएस रेंडु पार्टीलु वेस्ट बेंगाल तरहालो राजकीयान्नि तेरमीदकि तीसुकोच्चि ప్రజా సమస్యలని తెరమీదికి రాకుండా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనే అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు ప్రధానంగా ప్రస్తుతం కళ్ళాల్లో ధాన్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా అసైన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారము ధరణి పోర్టల్కు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆందోళన బాట చేపట్టాలని నిర్ణయించారు మండల జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయడంతో పాటుగా కలెక్టరేట్ల ముట్టడి సిఎస్కి వినతి పత్రాలు ఇవ్వడం ఇలాంటి అంశాలు అన్నిటితో పాటుగా ఇందిరా పార్క్ లో 2 రోజుల దీక్ష చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్ని మీద ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ వైరానికి సంబంధించినటువంటి అంశంలో ప్రజల సమస్యలు పక్కదోవబడుతున్నాయి వీటిని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలని ఫోకస్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు 100,000 రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పినటువంటి నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించిన బకాయిల మీద
సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద అలాగే పొడుమూలకు సంబంధించినటువంటి అంశాల మీద వీటన్నిటి మీద ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే జూమ్ సమావేశంలో చర్చకు వచ్చింది. సోమవారం నుంచి జరిగేటువంటి సోమవారం నుంచి ఈ ఆందోళనలు కొనసాగించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి అనుకున్నటువంటి కార్యక్రమాల అమలుకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఒకటి రెండు రోజుల్లో అమలుకు కూడా శ్రీకారం చుట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనపడుతుంది. జూమ్ సమావేశం ముగిసేలోపు కార్యాచరణ కూడా ప్రకటించబోతుంది కాంగ్రెస్. బీజేపీ టీఆర్ఎస్ విధానాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. నేతలంతా కూడా దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి చారి? అంటే ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ వైరానికి సంబంధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఒకే లైన్లో ఉంది. టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకే రాజకీయ పార్టీ కలిసి పెలిసి పనిచేస్తున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి కుట్రలో భాగంగానే బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి అనేది కాంగ్రెస్ యొక్క పొలిటికల్ లైన్. రెండు పార్టీలు కాంగ్రెస్ని దెబ్బతీసే ఉద్దేశంతో అలాగే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలని తెరమీదికి రాకుండా చూసే ఉద్దేశంలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి చేయాల్సినటువంటి హామీలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాల మీద జనంలో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంట్లో భాగంగానే పొలిటికల్ విషయాలన్నీ కాకుండా రెండు పార్టీలను ఇరుకున పెట్టడానికి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా కార్యాచరణ మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రైట్ చారి, థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదు, మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.